మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలో శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. నాకు తెలిసినంత మటుకు మన డిస్టిక్ట్ లో ఒక హెక్టార్ 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళు 140,000 మంది ఉన్నారు. వాళ్ళు ఇతర బతకాల 2.5 ఎకరాలు. అదే విధంగా 2 నుంచి 4 ఉన్న వారు 60,000 ఉన్నారు. ఇవన్నీ మీకు తోడేమైన పని లేకుంటే కేవలం దాని మీద బతుకుడు కష్టపడిపిస్తా ఉంది. ఇక్కడ కూడా గేదెలు ఉన్న వాళ్ళకు కూడా కొంత పాల రేటు పెంచిపించి మన గవర్నమెంట్ ఏదైతే విజయ డైరీ ఉందో దాని ద్వారా ఈ దరిద్రులు కొందరు మనం తాగే పాలు కూడా మిక్సింగ్ చేస్తా ఉన్నారు, దాన్ని కూడా అనాలిసిస్ చేస్తా ఉన్నారు. మన ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఉన్నది విజయ డైరీ, దాని ద్వారానే బాకీలు పంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు.